తోల్తావా? ఆ పట్టుకుంటాను జస్ట్. నువ్వు అయితే హెల్మెట్ తీయాలా. హెల్మెట్ తీసేయాలా? ఎదురుతున్నా ఎదులు. ఆహా హెల్మెట్ కోసమే. ఎందుకు చేయాలనుకుంటే విజయవాడకి కానీ హైదరాబాద్కి కానీ ఎందుకు టేపు ప్రిఫర్ చేస్తున్నారు ఏందా అనుకో. ఐస్ క్రీమ్స్ ఈవినింగ్ టైం బ్యాచెస్ బాగుందబ్బా. సో ఫైనల్లీ మన నాగార్జున సాగర్ అయితే చూసేసాం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ చేయడం వల్ల 144 సెక్షన్ ఉంది. ఎవరిని పోలీసులు చాలా ఆన్లీ ఉన్నారు, ఎవరిని కూడా అక్కడ ఉండనివ్వట్లేదు. మ్యాక్సిమం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్ దగ్గర అంటే కొంచెం తెలిసినన్న ద్వారా కొంచెం అలా సీన్ అనేది ఆ లొకేషన్ అనేది మనం చూపించాం తప్ప జస్ట్ 1 మినిట్ కన్నా ఎక్కువ కూడా ఉంచలేదు. అన్నీ రిటర్న్ అయిపోయాం. బ్రిడ్జ్ దగ్గర నుంచి తీసుకోమనుకుంటే అందరూ పోలీసులు ఉన్నారు. అంటే థ్యాంక్యూ ఎంత ఎలా ఇచ్చేసేయండి. ఇదిగో సెంటర్ పట్టు నడిచే నడిచే నడిచే. 20 అవసరం లేదు. సరే కెమెరా రికార్డ్ అవుతుంది అంతే. ఏం లేదు మామూలు కారం కారం అంటే ఎంచుకుంటా. మరి ఏది అడిగారు ఏంటి? దానిమ్మకాయల ట్రాఫిక్ జామ్ అయ్యి ఎందుకంటే అది బోర్డర్ ఒకటి మనకి తెలంగాణకి అందరికి బోర్డర్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు పోలీసులు. నెక్స్ట్ ఆ చుట్టూ లొకేషన్ తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ నుంచి బోర్డర్కి క్రాస్ అయ్యే టైంకి అక్కడ చెకింగ్ ఒకటి ఉన్నది. అంటే తెలంగాణ నుంచి ఏమైనా మందు అది తీసుకొస్తున్నారేమో అని చెప్పి మన ఆంధ్ర సైడు చెకింగ్ ఉన్నది అన్నమాట. ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి సో దానికి చెకింగ్ వల్ల అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు. సో దగ్గర మాచర్ల దగ్గరికి వచ్చేసాము. మాచర్ల నుంచి ఇప్పుడు రైట్ తీసుకుంటే శ్రీశైలానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా 150 కిలోమీటర్స్ ఉంటుంది. కుదిరిన టైంలో మొత్తం చూపించామనే అంటే మ్యాగజిన్ చూపించాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాగజిన్ ఏంటంటే అక్కడ ఉండడానికి అయితే కుదరలేదు. ఇంకా లాక్డౌన్ వల్ల అయితే ప్రజెంట్ ప్రాబ్లం అయితే అది మ్యాగజిన్ క్లోజ్ చేశారు. వేరే కెనాల్స్ ద్వారా వాటర్ను కూడా అవుట్ఫ్లో చేసేస్తున్నారు. ఇన్ఫ్లో కొంచెం తగ్గింది అంట. సో దానివల్ల గేట్స్ అవి క్లోజ్ చేసేసే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఎలాగుందో ఏంటో తెలియదు. సో దాని పొజిషన్ ఏంటి నెక్స్ట్, అలాగే శ్రీశైలం గుడికి ఎలా చేసే టైంలో ఏమేమి ప్రికాషన్స్ యూజ్ చేయాలి, అక్కడ నా రూల్స్ ఏంటి, సో దర్శనంకి ఎంత టైం పడుతుంది, మొత్తం ఇవన్నీ నెక్స్ట్ ఏంటనేది నేను చెప్తాను. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే శ్రీశైలానికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం ఇప్పుడు టైం 8:39 అవుతుంది. సో మేము 12 కల్లా మ్యాక్సిమం రీచ్ అయిపోతాం అనుకుంటున్నాము. 12:30 మ్యాక్సిమం ఎంత కొంటారు అంత చూసుకున్నా 1 కల్లా రీచ్ అయిపోతాం. సో 1 కల్లా రీచ్ అయిపోతే ఆల్మోస్ట్ అన్ని వ్యూస్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కంపల్సరీ. సో దానికోసం సో అందుకో మ్యాగ్జిన్ అంత అయితే అంత చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మాచర్ల నుంచి ఒక 50 కిలోమీటర్స్ వచ్చాం. ఆ ఒక్క రూట్లో ఒక్క పెట్రోల్ బంక్ లేదు, పంచర్ వేసే షాప్స్ లేవు, ఏమీ లేవు. సో మల్లపాలెంలో స్టార్టింగ్లో గాలి పంచర్ వేయడానికి ఒక షాపు, అందులోనే పెట్రోల్ లూజ్ అంతా చూడండి, అది అవి తప్ప అసలు ఒక 50 కిలోమీటర్ల వరకు ఏమీ లేవు.
మీరు నాగార్జున సాగర్ వెళ్ళి మాచల్ల రూట్లో నుంచి శ్రీశైలంకి వచ్చే రూట్లో వెళ్తే కంపల్సరీ బండిలో పెట్రోల్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అలాగే బండి కూడా కండిషన్లో ఉందో లేదో పక్కగా చూసుకోవాలి, లేదంటే నార్మల్గా ఎంత చూసుకున్నా దొరికేస్తారు, సరదాగా దొరికేస్తారు. ఎందుకు అంటే మొత్తం ఏజెన్సీ, మాకు 20 కిలోమీటర్లు దాటితే వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి దొరికిందనమాట. అల్లిపోతున్నాయా పట్టుకుంటాను జస్ట్. నువ్వైతే హెల్మెట్ తీయాలా, హెల్మెట్ తీసుకోవాలా, ఎదురుతున్నా హెల్మెట్ కోసం. ఆ పక్క బా పట్టుకుని ఇదే పక్కగా అది పక్కకి అయితే పట్టుకుని. సరే ఏదో చూడడానికి సినిమాలో లాగా చాలా ఈజీగా ఉంటాయి కానీ చేయడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఒక చేతితో దాన్ని నొక్కాలి, ఇంకో చేతితో కర్రతో ఒకవైపు ఒక ఎద్దుని కవర్ చేసుకొని ఇంకో చేతితో మనం ట్రై చే ఇంకో ఎద్దుని చేస్తూ ఉండాలి. ఓకే ఓకే అట్ ఏ టైమ్ 2-3 వర్క్స్ ఒకేసారి చేసుకుంటూ ఉండాలి. పైన మీ ఎండ అమ్మ చాలా అంటే చాలా కష్టం. సో ఇంకో కొంచెం అన్నీ చెప్పడం వల్ల ఫస్ట్ అయితే హెల్మెట్ తేలినప్పుడైతే మరి భయపడిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ డైరెక్ట్ టు డోర్నా. ఫైనల్లీ డోర్నాడ్ వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి 50 కిలోమీటర్స్ వెళ్తే శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా టైం 12 అయ్యింది. ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. మా పెట్రోల్ బంక్ ఉన్నది, పెట్రోల్ కూడా ఒకసారి కొట్టించుకుని వెళ్ళిపోతే బెటర్. ఆయిల్ కూడా చూసుకుని ఫ్రంట్ దగ్గర ఉంటే కొట్టించేసుకుని వెళ్ళిపోవచ్చు. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 50 కిలోమీటర్స్ డోర్నాల్ నుంచి. సో ఆయిల్ కొట్టించేసుకొని ఇంకా డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. సెవెన్ లోపు అయితే అవతల పక్క నుంచి పంపించేస్తే ఆటోమేటిక్గా అవతల పక్క వచ్చేస్తుంది కదా. ఎన్నింటి వరకు ఇక్కడ పంపిస్తుంటారా? 1 అవర్ పడుతుంది అంతే కదా. ఒకసారి బ్యాగ్ గాలి చెక్ చేయండి. నిన్న డబ్బులు పంచి పెడుతున్నారా? డబ్బులు పంచి పెడుతున్నారా? ఏం పంచుతున్నారేమో. ఓకే అయితే అయితే బెటరే కదన్నా. అందరూ తింటున్నారా? అన్న అంత యూట్యూబ్ ఛానల్. అయ్యా ఆల్మోస్ట్ అన్ని రెండు అయిపోయింది. ఇంకా ఎంతకు వెళ్ళి రేట్ వెళ్ళి కరెక్ట్గా 1 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి. శ్రీశైలం చేరుకున్నాం. చాలా టైం పట్టేసింది, అనుకోకుండా మధ్యలో కూడా ఆగామన్నమాట. సో దానికోసం కొంచెం లొకేషన్ సర్వీ చూద్దామని. సో శ్రీశైలంలో యాక్చువల్గా కనుక్కున్నది ఏంటంటే 20 మినిట్స్ పడుతుందంట, ధర్మ దర్శనాలు లేవు, అది ముందుగా బుక్ చేసుకోవాలి, 150 రూపీస్దే అలౌ చేస్తున్నారు తీసుకుని. సో శ్రీశైలం శివయ్య
సో పాతాళ గంగ ప్రధాన దేవాలయం బస్సు నిలుపు స్థలం అన్నీ ఇటువైపే. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ రాగానే రైట్ సైడ్కి వెళ్ళాలి. సో ఇక్కడేమి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మేము కూడా వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత తిందామని ఫిక్స్ అయిపోయా అమ్మా. సో ఫ్రెష్ అయిపోయిపోయాం మేము, ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడే క్లాక్ రూమ్స్ ఉన్నాయి కరెక్ట్గా దేవస్థాన సత్రం దగ్గర క్లాక్ రూమ్స్ ఉన్నాయి. దీని పక్కనే పార్కింగ్ కూడా ఉన్నదన్నమాట, అంటే బైక్ పార్కింగ్ అని కార్ పార్కింగ్ అని డైరెక్ట్ దేవస్థానం మీద హాస్పిటల్ ఉన్నది. సో దేవస్థానం వల్ల హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ దగ్గర తెచ్చారు అంటే దాని పక్కనే పార్కింగ్, పార్కింగ్ పక్కనే క్లాక్ రూమ్ ఉంది. సో ఇప్పుడు మీరు దర్శనానికి వెళ్తున్నాం, ఇవన్నీ క్లాక్ రూమ్లో పెట్టేస్తాం. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు లోపల ఏం జరుగుతుంది, దర్శనం ఎలా చేసుకోవాలి, ఎంత టైం పడుతుందో మొత్తం కంప్లీట్గా నేను చెప్తాను. సో ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది దర్శనం కూడా. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనానికి ఏంటంటే 2 డేస్ ముందు కానీ మనం ఆన్లైన్లోని ఫ్రీ టికెట్స్ బుక్ చేసుకోవాలి. అలా అయితేనే ఫ్రీ టికెట్స్కి అలౌ చేస్తున్నారు, అంటే ఫ్రీ దర్శనానికి. లేదు అంటే 150 రూపీస్ దర్శనం కంపల్సరీ ఆ టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఫ్రీ దర్శనాన్ని అలౌ చేశారు అంటే జనం ఆల్రెడీ రావడం స్టార్ట్ చేశారు. సో జనం వస్తుండడం వల్ల ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయలేక ఫ్రీ టికెట్స్ ఓన్లీ ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళే పంపిస్తున్నారు. రిమైనింగ్ పర్సన్స్ని 150 రూపీస్ పంపిస్తున్నారు. సో హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ దాంట్లో తర్వాత హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ అంటే దీంట్లోకి వెళ్తారు. సో కంట్రోల్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు COVID-19 ఉంది కాబట్టి ఈ రూల్స్ అనేది ఇక్కడ పెట్టారు. ఏంటంటే దేవస్థానం వాళ్ళే హాస్పిటల్ ఒకటి ఉంది, ఆ హాస్పిటల్ పక్కనే కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ అని ఉంది, దాని పక్కనే క్లాక్ రూమ్ ఒకటి ఉన్నది. మనం సెల్ ఫోన్స్ కెమెరాస్ దాంట్లో పెట్టుకొని దాని ఆపోజిట్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తే ఒక 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ డౌన్ దిగితే అక్కడ 150 రూపీస్ టికెట్స్ ఇస్తున్నారు. అక్కడ తీసుకొని అక్కడ నుంచి బయటికి రాగానే టికెట్స్ తీసుకుని బయటికి రాగానే అక్కడే లైన్లోకి వెళ్ళిపోవడానికి ఎంట్రన్స్ ఉన్నది. సో దర్శనానికి మాకైతే 20 మినిట్స్ కూడా పట్టలే, అంటే 15 మినిట్స్ పట్టింది, టైం ఎగ్జాక్ట్గా చూడలేదు. సో 15 to 20 మినిట్స్ పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బ్రహ్మరంభ అమ్మవారి దర్శనం చూసుకున్నాం. సో ఇప్పుడు లగేజ్ అంతా మేము క్లాక్ రూమ్ నుంచి తీసుకొచ్చాము. సో అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీశైలం బ్యారేజ్ దగ్గరకు ఒకసారి వెళ్తున్నాం. సో అది కూడా చూసేసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా రిజర్వాయర్ 14 కిలోమీటర్స్ ఉంది. సో ఫ్రంట్లో జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో మ్యాక్సిమం ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన అనుకుంటున్నాను. ఏం లేదు, చాలా సింపుల్, ఆన్లైన్లో 2 డేస్ బిఫోర్గా బుక్ చేసుకుంటే ఇక్కడ ఫ్రీ లైన్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా వచ్చేసారంటే 150 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుని దర్శనం చేసుకోవచ్చు. సో దర్శనానికి అయితే 15 to 20 మినిట్సే పడుతుంది టైము, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మిస్టర్ రిజర్వాయర్ చూసేసిన తర్వాత అప్పుడు ఇంకా మళ్ళీ ఈసారి ఇప్పుడైతే రూట్ చేంజ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఏం చేసాం, విజయవాడ నుంచి కోదాడ, కోదాడ నుంచి మిర్యాలగూడ వచ్చి, మిర్యాలగూడ నుంచి మాచల్ల డోర్నాలో వచ్చి శ్రీశైలం వచ్చాం. సో ఇప్పుడు రూట్ మార్చింది ఏంటంటే శ్రీశైలం నుంచి డోర్నాలకు వెళ్ళి, డోర్నాల నుంచి నర్సరావుపేట, వినుకొండ, నర్సరావుపేట అలా గుంటూరు వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ రూట్ వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ రూటు నాగార్జున సాగర్ కోసం అని వచ్చామన్నమాట. మామూలు నార్మల్గా అయితే విజయవాడ నుంచి ఈ రూటు 250 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇది కొంచెం 100 కిలోమీటర్స్ లాంగ్ ఉందన్నమాట. సో శ్రీశైలం బ్యారేజ్ గేట్స్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇదే శ్రీశైలం కృష్ణానది బ్యారేజ్, కృష్ణానది ఇక్కడ నుంచి హైదరాబాద్ 195 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఈ బ్యారేజ్ దగ్గర నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేస్తే అటు నల్గొండ, ఇటు కర్నూలు. సో ఇక్కడ నుంచే హైదరాబాద్ చాలా దగ్గర అన్నమాట. సో ఇది సాగా శ్రీశైలం టెంపుల్, శ్రీశైలం బ్యారేజ్. మీకు 1 or 2 డేస్ ట్రిప్ వేసుకోవాలనుకుంటే కర్నూలు, నల్గొండ, హైదరాబాద్,
విజయవాడ రాజమండ్రి వాళ్ళు అయితే పక్కగా చూడొచ్చు. ఏ టైంలో ఎక్కడెక్కడ ఎలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, కోవిడ్19 ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి కంప్లీట్గా అన్ని మీకు ఇచ్చిన అనుకుంటున్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్ రిప్లై పంపిస్తుంటాను. సో మీకు మ్యాక్సిమం ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.